తాళాలు వేసి ఉన్న ఇండ్లే అనువుగా ఎంచుకొని దోపిడీకి పాల్పడుతున్నారు దొంగలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఆభరణాలతో పాటు నగదును అపహరించుకుపోయారు దొంగలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు ప్రారంభించారు. మరి వేరే ఏం అనుకోలేదు. మరి తాళం తాళం చేసిన దగ్గర మీగావి మరి కీస్ అవపడతానే ఉన్నాయి కదా, డైరెక్ట్ గా ఎదురునే అవపడతాయి. అది ఉంది బిర్వాల కూడా ఎదురు కరెక్ట్ గా అవపడుతుంది లోపల దాక కదా, అది కూడా తీసి నేను దాంతో తీయాలి కదా. తర్వాత నామపూర్ మా అత్తగారింటికి అటు పోతామంటే పోయినాం. పోయిన తర్వాత అలాడు క్యాన్సర్ అయితే బుధవారం పోతామని అంటే అక్కడ బుధవారం పోయినాం. అక్కడనే ఉన్నాం ఇక, అక్కడ ఇంకా పొలం ఉండే అక్కడ నారు పోసిన అక్కడనే ఇక టాక్టర్ అయితే కుప్పని చూపిద్దాం అది. ఇలానే ఉన్నాం ఇక పోతాం ఆగిపోతాం అక్కడ. పిల్లల చదువు కూడా ఇక్కడ నవద చదువుతారు. ఇక వ్యాన్ అక్కడికి వస్తున్నాయి కదా, వ్యాన్లు ఇప్పించుకుంటే వాళ్ళని దొరికిస్తున్నాం. ఇక మాటి దుందు ఇక దుంది అయిపోతాయి అక్కడనే ఉండి పొలం దొరికించుకుని వెళ్ళిన. ఇక మొన్న చిన్న స్నానం చేసిన పోయిన నిన్న మాత్రం రాలే. ఇప్పుడు పోయి దాన్ని బియ్యం తీసుకుపోవాలని అష్టవర్కాల కథం తాళం తీసుకుంటుంది. గుళ్ళ మట్టి తలుపులు పెట్టినాయి, చాలా మొత్తం తలుపులు తీసుకుని లోపల బీరువాల తాగడం కూడా ఉన్నాయి. ఏమేమి పోయినాయి అనుకుంటా? ఇంట్లో ఒక 70 వేలు ఉన్నాయి. ఇంకా పిల్లల బంగారం ఇక పిల్లలు ఆదాయం మా నాన్న ఉంటే ఆమెకు బాణం బాగలేకపోతే ఇన్న ఉండదు. ఉంటే ఆమెది ఒక నానుండే కమ్మలు ఉండే మాటీలు ఉండే పట్టగొలుసులు ఉన్నాయి. ఆమె పిల్లలు రెండు రూములు రాదు. నాయి కాళ్ళ కడాలి, నాయి పట్టగొలుసులు, పిల్లలు రెండు జాతల పట్టగొలుసులు. పైసలు ఉండే సార్ నేను తెచ్చినాయి. ఆయన ఎన్ని ఉండను నేను తెచ్చినాయి 60 వేలు ఆయన దగ్గర. చెవులై రెండు జాతలు ఇద్దరి రెండు జాతల చెవుల జోళ్ళు పట్టగొలుసుల జోళ్ళు రెండు మూడు నాయి కళ్ళకాడలు నాయి పట్టగొలుసులు ఉంగరం తులం చైన్ అది తులం వంకు